జరిగింది దానికి ప్రతీకగానే ఈ ఒక పూలే గారి యొక్క స్టాట్యూ మరి మీ అందరికీ కూడా తెలుసు దీని ఎదురుగుండా ఈ ఒక స్థలం ఉంది ఈ వైద్య ఆరోగ్య రంగంలో మన జగనన్న అడుగులు వేస్తా ఉన్నారు మరి దాంట్లో భాగంగానే మనం చూసినట్లయితే ఈ రోజు మనం ఇక్కడ ఉండి మాట్లాడుకుంటున్నటువంటి రాజమండ్రి ఈ రాజమండ్రి మెడికల్ కాలేజ్ ని ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారు అలాగే శాసనసభ్యులు అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎండీ గారు ఎంఎస్ఐడిసి నుంచి ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా ఇక్కడికి వచ్చి ఈ పనులన్నీ కూడా ఇంతవరకు జరుగుతున్నాయి ఇంకా ఏ మేరకు చేయాల్సినటువంటి అవసరం ఉంది అన్ని కూడా పర్యవేక్షించడం జరిగింది అలాగే ఈ మెడికల్ కాలేజ్ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో రాజమండ్రి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏదైతే ఈ 17 మెడికల్ కాలేజెస్ లో ప్రయారిటీ మెడికల్ కాలేజెస్ గా ముఖ్యమంత్రి గారు ఒక 5 కాలేజీలు ప్రయారిటీ అని చెప్పి ఒక ఆలోచన చేశారు దాంట్లో భాగంగా ఆ ప్రయారిటీ మెడికల్ కాలేజెస్ లో మన రాజమండ్రి మెడికల్ కాలేజ్ కూడా ఉంది సో ఈ ప్రయారిటీ మెడికల్ కాలేజ్ ఏదైతే ఇప్పుడు ఉందో ఇది 475 కోట్లతో మనం దీన్ని కట్టుకుంటా ఉన్నాం అయితే ఇది రానున్న కాలంలో అంటే ఏదైతే ఆగస్ట్ లో మనకు అడ్మిషన్స్ అన్ని కూడా ఇక్కడ మనం స్టార్ట్ చేయబోతా ఉన్నాం ఇప్పుడు మనం ప్రస్తుతం కూర్చొని ఇక్కడ మాట్లాడుతున్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో ఇక్కడ లెక్చర్ హాల్స్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది ఇంకా నెల రోజుల్లో ప్రెటీ మచ్ ఈ మే ఎండ్ కల్లా కూడా ఇక్కడ ఈ వచ్చే ఫ్రెష్ బ్యాచ్ ఏదైతే ఒక 150 ఎంబీబీఎస్ సీట్స్ మనము ఈ అడ్మిషన్స్ లో తీసుకోబోతా ఉన్నామో వాళ్ళందరికీ సంబంధించి కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మనం రెడీ చేయడం జరుగుతూ ఉంది ఈ ఇయర్ ఈ అడ్మిషన్స్ తీసుకొని ఈ అకాడమిక్ ఇయర్ ని కూడా మనం మన రాజమండ్రి మెడికల్ కాలేజ్ లో ప్రారంభించుకోవడం అనేది విశేషం ఇంకా మీరు చూసినట్టయితే మనం మాట్లాడుతున్నటువంటి 5 మెడికల్ కాలేజ్ ఏవైతే ఉన్నాయో విజయనగరము మచిలీపట్నము ఏలూరు రాజమండ్రి నంద్యాల సో ఇవన్నీకి సంబంధించి కూడా కొన్ని చోట్ల ఎన్ఎంసీ ఇన్స్పెక్షన్స్ అయినాయి లెటర్ ఆఫ్ పర్మిషన్ ఎల్ఓపి కూడా రావడం జరిగింది కొన్ని ప్రాసెస్ లో ఉన్నాయి ఇది కూడా తొందరలోనే ఈ ఇన్స్పెక్షన్ కూడా వాళ్ళు గతంలో రావడం జరిగింది మళ్ళీ మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము మాకైతే నమ్మకంగా ఈ ఏదైతే ఎన్ఎంసీ ఇన్స్పెక్షన్ చేస్తుందో దాని యొక్క పర్మిషన్స్ అన్ని కూడా పాజిటివ్ గా వస్తుందని మాకు కాన్ఫిడెంట్ గా ఉంది మా ఎండి గారు కూడా రెగ్యులర్ గా దీన్ని పర్సూ చేస్తూ ఉన్నారు అకాడమిక్స్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి అడ్మిషన్ ని కూడా త్వరలో మేము ప్రారంభించుకోబోతా ఉన్నాము
అలాగే దీనికి సంబంధించి ఏదైతే ఈ పీటీ హాస్టల్స్ ఉన్నాయో గర్ల్స్ కావచ్చు బాయ్స్ కావచ్చు ఇవన్నీ కూడా చూడటం జరిగింది ఆల్్రెడీ మనకు ఎగ్జిస్టింగ్ ఈ హాస్పిటల్ మీ అందరికీ కూడా తెలుసు ఈ రాజమండ్రి హాస్పిటల్ కు సంబంధించి ఇది ఎంత పెద్ద చరిత్ర ఉన్నటువంటి హాస్పిటల్ ఎందుకంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ట్రైబల్ ఏరియాస్ నుంచి కూడా ఇక్కడ వైద్యం చేయించుకోవడానికి రావడం జరుగుతుంది।